క్రియేషన్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నాడు మనిషి. ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు వేరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వివరించే తీరు కూడా చాలా మార్పు ఉందని చెప్పి కూడా మేము కూడా అనుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన పనులు ఎదుటోళ్ళు మీరు చెప్తారు, 6-7 తేదీలో రౌడీజం అంటూ ఉన్నారు. వీడియోలు అన్ని కూడా చూసాం. ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కర్రలు తిప్పుతా కుప్పం వీధుల్లో తెలుగుదేశం కార్యకర్తలు ఏ విధంగా కటౌట్లు కానీ పోస్టర్లు కానీ చింపుతా స్వైర విహారం చేశారు. వాళ్ళు మళ్ళీ నీతులు చెప్పి వేరే వాళ్ళు రౌడీజం చేశారంటే ఇది నమ్మలేని పరిస్థితి. ఇప్పటి వరకు కూడా కుప్పంలో గెలుస్తూ ఉన్నారంటే ఏజెంట్లు లోపరుచుకొని ఈ దొంగోట్లన్నీ ఫోన్ చేసుకుని ఈ మెజార్టీలు వస్తూ ఉన్నాయి. చంద్రమౌళి గారు చాలా ఓట్లు తీయించేశారు, అందుకే ఆయనకి 50,000 నుంచి మెజార్టీ 30,000 లోపలికి వచ్చింది. ఇప్పుడు ఆయనకు ఈ 30,000 దొంగ ఓట్లు కూడా ఈ రోజు అన్ని కూడా కంప్లైంట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ ద్వారా మేము అన్ని కూడా తీయించేసి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా కుప్పంలో ఓటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. నారా లోకేష్ పాదయాత్ర చేసుకోవచ్చు, కేఏ పాల్ గారు చేసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా సిపిఐ నారాయణ గారు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎవరికైనా అందరు కూడా ఎవరు పాదయాత్ర చేసుకోవాలంటే ఏదంటే అవి మాటలు మాట్లాడితే మాత్రం ఒప్పుకునే లేదు మాత్రం తెలియజేస్తాం. ఓటర్స్ ఐడెంటిఫై కావడం లేదు. ఇప్పటికే మీరు కంప్లైంట్ పెట్టి చాలా దొంగోట్లు తీయించడం జరిగింది, కానీ ఇంకా కూడా 17% ఓటర్స్ ఎక్కడ కూడా కనపడటం లేదు. దీనిపైన మేము కేంద్ర ఎలక్షన్ కమిషనే కాకుండా రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ పెడతాము. వివరంగా సాక్ష్యాధారాలతో కూడా కంప్లైంట్ పెట్టడానికి నిర్ణయించుకున్నాము. ఈరోజు 2,20,000లో కేవలం 183,000 మందే ఓటర్లు ఈరోజు ఆధార్ కార్డు లభ్యమైంది. ఇందులో ఉదాహరణకు ఈరోజు పెన్షన్స్ కానీ లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఆధార్ కార్డుకి లింక్ అయినాయి. అవన్నీ కూడా 100% ఈరోజు లబ్ధిదారులు అందరూ కూడా ఐడెంటిఫై అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పథకాలన్నీ కూడా అందుతున్నాయి దాదాపు ప్రతి కుటుంబంలో కూడా. కానీ ఈ 17% దాదాపు ఈ 36,000 బోగస్ ఓటర్లు పక్క రాష్ట్రాల నుంచి ఉండే ఓట్లు డబుల్ ఓట్లు ఇవన్నీ కూడా అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ని అప్రోచ్ అవుతాము. మేమందరూ కూడా దీనిపైన సీరియస్ గా తీసుకొని కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోతాము. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఓట్లు సైక్లింగ్ చేసుకున్నాం లేకపోతే దొంగోట్లతో ఈ మెజార్టీలన్నీ వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. మొన్న జరిగిన కుప్పం మున్సిపల్ ఎలక్షన్ లో కూడా దాదాపు 50% ఓట్లు పోల్ అవ్వలేదు, 55% 65% మాత్రమే అయ్యింది. మిగతా అన్ని ఓటర్స్ ఇవన్నీ కూడా చాలా తమిళనాడు నుంచి, అదేవిధంగా పక్కన నియోజకవర్గాల నుంచి, పక్క ఒక మండలంలో ఉండే ఓటు ఇంకో మండలంలో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరు కూడా ఈరోజు ఈ విజిలాపురంలో కుమార్ అనే వ్యక్తికి ఓటు ఉంది. ఇదే వ్యక్తికి మరి మళ్ళా ఎక్కడ ఓటు ఉందని చూస్తే తమిళనాడులో వాణ్యంవాడిలో మళ్ళీ ఐడి కార్డు ఉంది. వీళ్ళందరూ కూడా ఇట్లాంటి ఓట్లు ఓ కొల్లలు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి ఇప్పటికే మేము కలెక్టర్కు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టరు ఏం చేస్తాడేమో తెలియదు, కానీ మేము ఖచ్చితంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్కు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది. ఈ ఐడెంటిఫై కానీ ఓటర్లు అందరినీ కూడా తొలగించాలని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. ఉదాహరణకు ఒక ఈ వేణు అమ్మ అనే ఓటరు మళ్ళా కూడా ఇక్కడే కుప్పంలోనే డబుల్ దొంగోట్లు రెండు చోట్ల వేయడం జరుగుతుంది, పంచాయతీలో ఒక ఓటు. ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయి, వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి కుట్రలన్నీ కూడా ఎండగడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. వర్గానికి సంబంధించినటువంటి ఓటర్ల వివరాలు తెలియజేశారు. గడిచిన 35 సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తూ ఉన్నారు. అంటే ఈరోజు దొంగోట్ల వల్లనే దాదాపు 35,000 ఓట్ల పై చిలుకు దొంగోట్లు కుప్పం నియోజకవర్గంలో ఉన్నాయి, అందువలనే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తూ ఉన్నారనేటువంటి ఆరోపణ చేశారు. నేను వాళ్ళని ఒక ప్రశ్న అడుగుదలుచుకున్నా, అంటే ఈరోజు
కుప్పం నియోజకవర్గంలో దొంగ ఓట్లు మీరు ఇప్పుడు కనుకున్నారా లేకుండా అంటే మీరు పుట్టక ముందు నుంచి కూడా కుప్పం నియోజకవర్గంలో దాదాపు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తూనే ఉన్నారు అంటే ఆ రోజు నుంచి దొంగ ఓట్లతోనే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అనేది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నారు అంటే మొన్న దొంగ ఓట్ల గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఉందా లేదా అనేది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మొన్న ఎలక్షన్ చూసాం లోకల్ బాడీస్ ఎలక్షన్ చూసాం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం కుప్పంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చూసాం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా నిజమైనటువంటి ఓటర్కు ఎన్నికల్లో ఓటు వేసేటువంటి అవకాశం మీరు కల్పించారా ఈరోజు కూడా నేను తిరిగా పొలంనేరు మున్సిపాలిటీలో కనీసం వాళ్లకు వాళ్ళ కౌన్సిలర్ కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ కౌన్సిలర్ ఎవరు వాళ్ళ ఎంపీటీసీ ఎవరు వాళ్ళ సర్పంచ్ ఎవరు తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉందంటే దానికి మీరు సిగ్గుపడాలి కానీ ఈరోజు కుప్పం నియోజకవర్గంలో దొంగ ఓట్ల వల్ల చంద్రబాబు నాయుడు గెలుస్తారనడం అనేది అవివేకం ఖచ్చితంగా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎన్నికల్లో రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ రాజకీయాలు అవసరం ఉండదు మనం రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను మనం ఓట్లు వేయించుకొని వాళ్ళ అభిమానం చూరుకొని మనం ఓట్లు వేయించుకోవాలనే కానీ ఈ రకమైనటువంటి పంద కరెక్ట్ కాదు దానికి నేను వాళ్ళకి తెలియజేసేది ఏమంటే ఈరోజు కుప్పం నియోజకవర్గం కావచ్చు రాష్ట్రం కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటువంటి స్థాయి చంద్రబాబు నాయుడు గారు గడిచిన 35 సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గంలో ఉన్నారు 1978 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళ తండ్రి గారి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు ఆ రోజటి నుంచి కూడా రాజకీయాల్లో కొనసాగేటువంటి వ్యక్తి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రభుత్వం ఆయన ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రభుత్వం ఆయన నియోజకవర్గంలోనే తిరగలేనటువంటి పరిస్థితి మీరు కల్పించాలంటే ప్రజాస్వామ్యం ఉందా మీరు మాట్లాడడానికి అసలు అర్హత మీకు ఉందా అనేది మీరు ఆలోచించుకోవాలా ఆ విజ్ఞత మీకే వదిలిపెడుతున్నా ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారని కుప్పం నియోజకవర్గంలో మీరు ఏం చేసేటువంటి అవకాశం లేదు ఈరోజు పుంగనూరు కావచ్చు మిగతా నియోజకవర్గాలు కావచ్చు ఎక్కడైనా కావచ్చు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా మీకు ఓటమి తప్పదు అనేది క్లియర్ కట్గా రేపు 2024 ఎన్నికల్లో రుజువు కాబోతా ఉంది దానిపైన మీరు ప్రయత్నం చేసుకోండి కానీ ఇదేదో ఆరోపణలు చేసి బట్టగాల్చి మొగానేసి మీరేదో తుడుచుకోండి అంటే అది కరెక్ట్ అయినటువంటి పంద కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాం క్లియర్ కట్గా మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు ఏ రకంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరూ చూశారు అసలు ఓటర్కు వాళ్ళ ప్రతినిధి ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది దాన్ని మభ్యపెట్టడానికి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే కుప్పం ఎన్నికల్లో మేము గెలవలేము అనేది వాళ్ళు క్లియర్ కట్గా తెలుసు అందుకని ఈరోజు ఏదో ఆరోపణ చేసి పట్టకాల్చి మొగానేసి చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఈ ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికలు చేసేటువంటి ధైర్యం ఉందా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోమని చెప్పి తెలియజేసుకుంటున్నాను.